పగటిపూట రతిలో పాల్గొంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండరా? రతిలో పాల్గొనడానికి పగలు రాత్రి అని కానీ ఉదయం సాయంత్రం కానీ ఏం తేడా లేదండి. ఎప్పుడు పాల్గొన్నా ఒకటి. అది కాకుండా ఒకటి తెలుసుకోవాలి, స్త్రీలు అన్న విడుదల అనేది నెలకు ఒక్కసారి అవుతుంది. అలా విడుదల అనడానికి 12 గంటల వరకు చక్కని సామర్థ్యం ఉంటుంది, వీర్యకణంతో కలిసి చక్కని పెన్ను ఏర్పడానికి. కానీ 24 గంటల వరకు కూడా ఉంటుంది, పర్వాలేదు, బాగానే ఉంటుంది. కేవలం 24 గంటలే దానికి వీర్యకణంతో కలిసి పిండంగా రూపొందింది. ఈ అన్నం అనేది అది ఉదయం పూట జరగచ్చు, మధ్యాహ్నం పూట జరగచ్చు, రాత్రి జరగచ్చు, మిడ్నైట్ జరగచ్చు, ఎప్పుడైనా సరే. ఇదే పర్టికులర్గా ఈ టైంలో జరుగుతున్నా కానీ లేదా రతిలో పాల్గొన్నప్పుడే జరుగుతున్నా కానీ ఏం లేదు, అది విడుదల అవుతుంది అంతే. ఎప్పుడు విడుదల అప్పుడు తెలియదు, ఎప్పటికి ఎవరు చెప్పలేదు. అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తుంటే అక్కడ ఫాలికల్స్ అంటాం అన్నమాట, గ్రాఫిన్ ఫాలిక్స్, అవి బాగా పక్వానికి వస్తాయి, తెలుస్తాయి. అవి వచ్చినప్పుడు ఇంకా 1-2 రోజుల్లోగా అది ఓపెన్ అయిపోతుంది, దానిది అన్నం విడుదలవుతుందని తెలుస్తుంది అన్నమాట. అలా విడుదలైన తర్వాత అది నిదానంగా ఫెలోపించులోకి అంటే అండవాహికలోకి అంటే ఓవరియో నుంచి అండవాహికలోకి ప్రవేశిస్తుంది. అండవాహికలపై ఎంత విడుతుందండి, సగం వరకే విడుతుంది, ఆ ఫెలోపించులో సగం వరకే ప్రయాణిస్తుంది. అక్కడ వీరి కణాలు రెడీగా ఉంటే, అక్కడ వీరి కణాలు రెడీగా ఉండమంటే సాధారణంగా యోని మార్గంలో వీర్యం పడ్డ తర్వాత ఈ అండవాహికలోకి రావడానికి కనీసం ఒక రోజైనా పడుతుందండి, ఒక రోజైనా పడుతుంది. అంచేత అక్కడ వీరి కణాలు రెడీగా ఉంటే తప్పని దాంతో కలుస్తుంది. అప్పుడు అన్న ఎగ్గు స్పెర్మ్ రెండు అంటే అండము వీరికణము రెండు కలిసి పిండంగా దాన్ని జైగోట్ అంటాం, వైద్య భాషలో జైగోట్ అంటాం. అంటే సెక్స్లో పాల్గొన్న టైంలోనే అన్నం విడుదలవడం, ఒకటి మధ్యాహ్నం పాల్గొంటే మధ్యాహ్నం జరుగుతుందని, రాత్రి పాల్గొంటే రాత్రి విడుదలవుతుంది, ఏమీ లేదు. పైగా ఈ అన్నం ఇదేంతో కలుస్తుంది, అంతకుముందు అది ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రో తెల్లవారుజామునో అప్పుడు సెక్స్లో పాల్గొన్న వీర్యకణంతో ఇంక అది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి విడుదలే అండో కలుస్తుంది అన్నమాట. అంటే టైం అనేది వాటికి లేదు. అంటే పగటిపూట రతిలో పాల్గొంటే అప్పుడు కలిస్తే ఆ రెండు కలిస్తే పుట్టే పిల్ల ఆరోగ్యం ఉండడన్నమాట కరెక్ట్ కాదు. తెలుసుకోవాల్సి ఏంటి, సైన్స్. ఆ సైన్స్ ప్రకారం ఏంటి, ఇలా కలవగానే అలా కలిసిపోవడం ఉంటుండు. ఒక సెక్స్లో పాల్గొంటే అదే టైంలో అన్న విడుదల ఉంటూ ఉండదు, నెల ఒకసారి విడుదలవుతుంది. ఆ విడుదలైన దాని అనడానికి 24 గంటలు ఉంటుంది. అందుచేత అసలు బెస్ట్ ఏంటంటే అది ఏదో టైంలో, అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, సెక్స్లో పాల్గొని ఆ వీర్యకణాలు అక్కడ రెడీగా ఉన్నట్లయితే విడుదలైన అన్నం కనీసం కొద్ది గంటల్లోనే అది అండవాహకులోకి వెళ్ళిపోతుంది. కొద్ది గంటల్లోనే వెళ్ళగానే అక్కడ రెడీగా ఉన్న వీర్యకణాలతో కలిసిపోతుంది. ఆ రెడీగా ఉన్న వీరికణాలు ఎప్పుడు ఉంటాయి, మనం అంత ముందు రోజు పాల్గొనో అది. ఒక్కసారి వీరికణాలు యోని మార్గంలో పడ్డాయంటే అవి 3-5 రోజులు చక్కగా శక్తి కలిగి ఉంటాయి, అన్నంతో కలిసి శక్తి కలిగి ఉంటాయి 3-5 రోజులు. అంచేత ఈరోజు కలిస్తే ఆ వీరికణాలు అండవాహికలు ఉంటాయి, అవి అది వచ్చి 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు, 5 రోజులు అవ్వచ్చు, ఆ అన్నంతో ఆ వీరికణాలతో ఈ అన్నం కలుస్తుంది, చక్కన పెట్టే పుడతారు. అంటే సైన్స్ తెలుసుకోవాలండి. అందుకని పగడిపోటు రైతులో పాల్గొంటే సరైన ఆరోగ్యాన్ని బిడ్డలు పుట్టరు, అంగవైకల్యంతో పుడతారు, బుద్ధి ఎంతో పుడతారు. ఈ మాటలు బుద్ధి అన్న మాటలు, అంతకని ఇంకేం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.